మన అట్లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఎవరు? మనకి సోనియమ్మ. మరి సోనియమ్మకి ఒక్క అవకాశాన్ని ఇచ్చి రుణాన్ని తీర్చుకుంటారా అందరూ? ఒక్క అవకాశం. ఏం పనులు చేయని వాళ్ళకి అన్న అవకాశాలు ఇచ్చిండ్రు, మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లికి ఒక్క అవకాశాన్ని ఇవ్వండి. మీరు అవకాశాన్ని ఇచ్చి గెలిపిస్తారా? మరి మీరు గెలిపిస్తే ఈ 9-10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని కూడా ఈ 5 ఏళ్లలో చేసి చూపిస్తానని మీ అందరికి ఛాలెంజ్ చేస్తున్నా నేను. అట్లనే ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇస్తా అని ఇచ్చిందో 6 గ్యారంటీలను ప్రకటించింది. ఇప్పుడు 6 గ్యారంటీలు కూడా అధికారంలోకి వచ్చిన ఎంబటే అమల్ వర్షి మాట నిలబెట్టుకుంటది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలు ఏందో ఇప్పుడు నేను ఒకసారి చెప్తా, మీ అందరికీ తెలిసినా కానీ నేను చెప్తా అన్న బాధ్యత. మహిళలకి మొదట, మహిళలకి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి 2500 ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే. మీరు చిన్న చిన్న ఖర్చులు ఏమనంటే అందులో తీసుకోవచ్చు. మరి 1200 ఉంది ఇప్పుడు గ్యాస్ సిలిండరు. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎంతకి ఇస్తుంది? 500కే. వీళ్ళు చెప్తుండ్రు కదా 400కి ఇస్తారంట. ఇచ్చే మొహాలేనా అవి? దోసుకునే మొహాలు అవి. ఇచ్చేటోళ్ళు ఇన్ని రోజులు ఏడిపోయింది బుద్ధి. ఇచ్చే బుద్ధి నోడు ఎప్పుడైనా ముందే ఇస్తాడు. అంతేగాని ఒకడు ఏదో చెప్పిండని అనుకుంద తగ్గించేదో పోటీకి పోయినట్టు కాదు. ఇక్కడ చెప్పుడు కాదు, చేసుడు ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా చేసి చూపిస్తుంది, వాళ్ళలాగా ముచ్చట్లు చెప్పదు. మరి భయం పట్టుకుంది అక్క, వాళ్ళకి భయం పట్టుకుంది. భయం పట్టుకొని ఏందేందో చెప్తుండ్రు, అది చేస్తాం ఇది చేస్తామని ఏదేదో ఏదో నోటికి వచ్చినవన్నీ చెప్తుండ్రు. కానీ వాళ్ళు ఏం చెప్పిండ్రో వాళ్ళకే గుర్తుండదు. ఏదైనా కానీ అట్లనే మన రైతన్నలు కూడా కనిపిస్తుండ్రు ఇక్కడ. రైతన్నలకి ఏందని వాళ్ళకు కూడా ఉంది. మరి ఆ మహిళల సంగతి బాగానే ఉంది కానీ మాకైతే ఏందని అనుకుంటుండ్రు రైతన్నలు. రైతన్నలకి 15,000 ఒక్క ఎకరానికి సంవత్సరానికి ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లనే భూమి లేని వాళ్ళకి కౌల రైతుల పరిస్థితి, మరి మాకు భూమి లేదు మాకైతే ఏందంటారా? వాళ్ళకు కూడా 12,000 ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కౌల రైతులకి. మరి ముఖ్యంగా రుణమాఫీ జరిగిందా ఇక్కడ ఎవరికైనా? లేదా? మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిందా చేయలేదా రుణమాఫీ? రాజశేఖర రెడ్డి గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండ్రు. ఆ రాజశేఖర రెడ్డి గారు రైతన్నల బాధ చూడలేక కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అది చేసిండ్రు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా రైతులకి మంచే చేస్తుంది, రైతుల బాధని తమ బాధ అనుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు 2,00,000 రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.